నమస్తే నేను సంతోష్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి లీడర్లో పటాన్చెరు టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, వెల్కమ్ టు లీడర్. ముఖ్యంగా మీ రాజకీయ జీవితం ఎలా మొదలైంది, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? 1995లో మూడంచెల వ్యవస్థ పోయి ఐదంచెల వ్యవస్థ రావడం జరిగింది. ఎంపీటీసీ వ్యవస్థ 1995లో. అప్పటి నుంచి మేము స్టూడెంట్ నుంచి గిట్టా మేము ప్రజలతో ఫ్రెండ్ సర్కిల్లో ఒక సంబంధాలతో పెట్టుకుంటూ, అప్పుడున్న ఎక్స్ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు, అప్పుడున్న రామచంద్రారెడ్డి మాజీ స్పీకర్ గారు, ఈ ఈ సమితికి, పటాన్చెరు సమితికి ఒక ప్రాధాన్యత ఉన్నది. ఇది ఓవరాల్ ఇండియాలో మూడు ఏర్పడ్డాయి. పంచాయత్రాజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందని ఒక శాంపుల్ కింద తీసుకొని, పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందని తీసుకోవడానికి ఇది 10 ఎకరాలలో దీన్ని క్యాంపస్ ఏర్పాటు చేసి సమితి ప్రెసిడెంట్గా మొట్టమొదటి సమితి ప్రెసిడెంటు పి రామచంద్రారెడ్డి గారు. మాకు అప్పుడు ఎంపీటీసీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ ప్రగానంలో మంచి మంచి నాయకులు విలువలు కలిగినటువంటి ఒక నాయకత్వాన్ని దీన్ని పరిపాలన చేసింది సమితి. ఇక్కడ నుంచి పి రామచంద్రారెడ్డి గారు, సదాశివరెడ్డి గారు చాలా పెద్ద గొప్ప నాయకులు దీన్ని పరిపాలన చేసి దీనికి ఒక మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఎంపీటీసీ వ్యవస్థ వచ్చిన తర్వాత మొట్టమొదటి 95 ఎంపీటీసీ మెంబర్ అయ్యి ఇక్కడ ఈ రావడం జరిగింది. ఎంపీటీసీ అయిన తర్వాత మండల ప్రెసిడెంట్ కావాలని చెప్పి ఆలోచన వచ్చింది. ప్రజాసేవలో నిమగ్నం అయ్యి 2001లో మండల ప్రెసిడెంట్గా కావడం జరిగింది. నేను అప్పటికి పి జనార్దన్ రెడ్డి గారు ఎంబడి పనిచేస్తున్నాను ట్రేడ్ యూనియన్లో. మా మిత్రులు ఉన్న చాలామంది ఇక్కడ, దేవేంద్రరాజు కానీ, మాణిక్యం కానీ, వాళ్ళంతా మనం కలిసి ఒక టీం వర్క్గా కాంగ్రెస్లో పనిచేసుకుంటూ యాక్టివిటీ చేస్తూ స్టార్ట్ చేయడం జరిగింది. మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత 2001 నుంచి 2006 వరకు మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే ఫుట్వర్ వర్క్ను పూర్తిగా సంపూర్ణంగా వాడుకొని 1 ప్లేస్లో నిలబెట్టినాం దీన్ని, పటాన్చెరు ఈ మండలాన్ని. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎమ్మెల్యే కావాలనే ఆలోచనతోటి మా యాక్టివిటీస్, మా వర్గాన్ని ఒక యాక్టివిటీస్లో పబ్లిక్లో మంచి యాక్టివిటీ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. మేము మధ్యాహ్నం మళ్ళా ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి కార్యకర్తల ప్రోద్బలంతో పోటీ చేసి మేము మళ్ళీ మధ్యాహ్నం ఓడిపోవడం జరిగింది. మొన్న కేసీఆర్ గారు 2014లో మమ్మల్ని ఆహ్వానించి టికెట్ ఇస్తే 18,000 మెయ్యాడుతో గెలవడం జరిగింది. తిరిగి మేము ఈ ఎమ్మెల్యేషిప్లో ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ పటాన్చెరు నియోజకవర్గానికి కేసీఆర్ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజల సహకారం తీసుకొని అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోవడం జరిగింది. ఎలక్షన్స్ వచ్చినప్పుడే మళ్ళీ ఎలక్షన్స్, ఆ విధంగా ఓ మనస్తత్వం, మంచి మంచి ఆలోచనతోటి అందరిని కలుపుకొని దీన్ని అభివృద్ధిలో ముందు వరుసలు ఉంచడం, తిరిగి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మన టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రజల ఆశీస్సుల కోసం పెళ్తా ఉన్నాము. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత పటాన్చెరు నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు. అయితే మీరు ఈ 4.5 ఏళ్లలో సంతృప్తిగా ఉన్నారా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో? పూర్తిగా సంపూర్ణంగా మా ప్రజలు తృప్తిగా ఉన్నారు, మేము కూడా తృప్తిగా ఉన్నాం. అసంతృప్తి అనేది లేనే లేదు. కొంతమంది లీడర్లు అటు ఇటు ఉన్నా కానీ ఏం కాదలేదు, వాళ్ళతో అందరం కలుపుకొని పోతాం. కేసీఆర్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేయడమే చాలా తృప్తి. ఈరోజు 13 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యి 70 సంవత్సరాల సంది లేని అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కళ్ళకు కనబడుతూ ఉన్నది, కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నది. ప్రజలు పూర్తి స్థాయిలో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తిరిగి ఎలక్షన్ లోపడిపోతే ఎగ్జాంపుల్ కరెంట్, 24 గంటల కరెంట్. గతంలో కరెంటు కోసం అడిగితే బషీర్బాబులో కాల్చి చంపిన దాఖలాలు ఉన్నాయి. 24 గంటల కరెంటు భారతదేశంలో ఎక్కడ ఇస్తలేరు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. రైతులకు, రైతు పెట్టుబడి వాళ్ళని ఇచ్చిర్రా, మీటింగ్లలో కూర్చొని పబ్లిక్ మీటింగ్లో భాషను కొట్టే దాఖలాలను కానీ చాలా ముఖ్యమంత్రులను, చాలా ప్రభుత్వాలను చూసినాం. 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం. కానీ ఇటువంటి ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి, తెలంగాణకు ఏం చేయాలో అన్ని చేసి ఇంకా చేసేటి చాలా ఉన్నాయి. వాటర్ కిట్ కానీ, రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, చెర్లకుంటల మరమ్మతులు కూడా తట్టడం మట్టి తీయలేదు. ఉత్తగానే బిల్లు రికార్డు చేసుకుని అవతల పడే దాఖలాలు ఉన్నాయి. అవన్నీ గిట్ట నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్లో, ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం చాలా తృప్తిగా ఉన్నది మాకు.
మహిపాల్ గారు ఈ నియోజకవర్గంలో హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి కృషి చేశారు? గతంలో మేము ఎంపీపీగా ఉన్నప్పుడు 2005లో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడి అప్పుడున్న జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండే బానూర్ అనే సొంత గ్రామం టీ అంజయ్య టంగుటూరు అంజయ్య గారిది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ప్రాపర్ సొంత విలేజ్ బానూర్ విలేజ్. ఆ బీడీఎల్ ఓడిఎఫ్ గిట్ట తెచ్చింది కర్మాగారం తెచ్చింది అంజయ్య గారే. ఆయన కాంస్య విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేసి పి జనార్దన్ రెడ్డి గారు ఆయన శిష్యుడు, అంజయ్య గారి శిష్యుడు. ఆయనతో మాట్లాడి ఆడ కాంస్య విగ్రహం పెట్టించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో హాస్పిటల్ శాంక్షన్ చేయించి ఆ రోజు టంగుటూరి అంజయ్య గారి పేరు మీద నామకరణం చేయించి ఈరోజు హాస్పిటల్కి ఫండ్స్తో సార్ రిలీజ్ చేసి ఆ రోజు పొజిషన్ వేయించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి, రోషయ్య గారు, కిరణ్ కుమార్ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ హాస్పిటల్లో చాలా ఇబ్బందులు ఉండే, ఎక్విప్మెంట్స్ కానీ ఫర్నిచర్ కానీ సిఎస్ఆర్ అరవింద వాళ్ళతో పెట్టించడం జరిగింది. అలాగే మనకు ముఖ్యమంత్రి గారు స్టాఫ్ లోటు ఉండే, అవన్నీ తీసుకొని మొత్తం ఇక్కడ ఉన్న పేషెంట్లకు ఇండస్ట్రీ ఏరియా అయ్యి మినీ ఇండియా ఇక్కడ ఉన్న బీదవారికి అందుబాటులోకి పూర్తిగా సంపూర్ణంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నది. ఈరోజు 150 నుంచి 200 డెలివరీస్ అవుతూ ఉన్నాయి. కేసీఆర్ కిట్టు ఈరోజు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆడపిల్ల పడితే 13,000, మగపిల్లాడు పడితే 12,000, దాంతో ఇక ఈ ప్రాంతంలో ఉన్న బీదవారికి పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉన్నది. ఈ హాస్పిటల్లో ఈ పటాన్చెరులో ఈ రావడమే అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. సార్, పటాన్చెరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న రోడ్స్ నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా మంత్రి హరీష్ రావు గారు దృష్టికి తీసుకెళ్ళి ఇది ఆర్ఎస్సీ సెంటర్, ఇది రూరల్ హెల్త్ సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అది దాన్ని ఇక్కడ వరకు కంపౌండ్ వాళ్ళు ఉండే పటాన్చెరుకే ముఖద్వారం ఇది. ఈ ముఖద్వారాన్ని దీన్ని ఫోర్ లైన్స్ రోడ్ చేయడానికి మనకు ఆర్ఎస్సీ సెంటర్ హెల్త్ సెంటర్ నుంచి పర్మిషన్ తీసుకొని అలాట్మెంట్ తీసుకొని ఈ ముఖద్వారాన్ని వెడల్పు చేసి కాంస్య విగ్రహాన్ని చిన్న గాంధీ మన అంబేద్కర్ విగ్రహం ఉండే దాన్ని ఇక్కడ నిర్మాణం చేసి అందరి సహకారం తీసుకొని ఈ ముఖద్వారాన్ని వెడల్పు చేయడంలో పూర్తిగా ప్రజల సహకారం తీసుకొని సక్సెస్ అయినాం. దాంతోపాటు రోడ్లు, బ్రిడ్జెస్, నాలల మీద బ్రిడ్జెస్, పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 18 బ్రిడ్జెస్ ఉన్నాయి. 18కి 18 కంప్లీట్ హై లెవెల్ బ్రిడ్జెస్ కంప్లీట్ చేయడం జరిగింది. మండల్ టు విలేజ్ టు మండల్ లింక్ రోడ్ 12 ఫీట్ రోడ్, 12 ఫీట్స్ ఇవన్నీ గిట్ట నియోజకవర్గంలో రోడ్స్ అన్నీ బ్రహ్మాండంగా అయినాయి. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో ఉన్న రోడ్లు మొత్తం కంప్లీట్ చేయండి. ఆర్ఎన్బి రోడ్స్ అనుకోండి, పిఆర్ రోడ్స్ అనుకోండి, రోడ్లన్నీ గిట్ట 12 ఫీట్స్ రోడ్స్ అని 24 ఫీట్లు రోడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మాకు బీరంగూడ కమాన్ నుంచి కిష్టాడ్పేట ఓఆర్ఆర్ వరకు గిట్ట దాని ప్రపోజల్ పెట్టడం జరిగింది. 100 ఫీట్ రోడ్ కోసం 57 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. దాంతోపాటు నవపాండ్ నేషనల్ హైవే నుంచి శంకర్పల్లి వరకు గిట్ట అది గిట్ట 4 లైన్స్ పెట్టడం జరిగింది. 80 కరోడ్స్ రూపీస్ శాంక్షన్ కావడం జరిగింది ఆర్ఎన్బి రోడ్. అది ఈ విధంగా రోడ్ల విషయంలో, బ్రిడ్జ్ల విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజల సహకారం తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మేము ఇవన్నీ రోడ్లను విస్తరింపజేయడం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి చర్యలు? స్వాతంత్రం రాకముందు ఈ పటాన్చెరు పుట్టినప్పటి నుంచి మార్కెట్స్ అంతా అక్కడనే ఉండే, అక్కడ రోడ్డు మీద ఉండే. ఆ మార్కెట్ను ముఖ్యమంత్రి గారు డక్కన్ ఇండస్ట్రీ ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. కార్ల కూర్చోబెట్టుకొని ఒకటే చెప్పిన నేను, కార్ల కూర్చున్నప్పుడు అన్న మాకు ఇబ్బంది ఉన్నదంటే అప్పటికప్పుడు ఫోన్ కొడితే 1 వీక్ లోపల మాకు ఇక్కడ 15 ఎకరాల టీఎస్ ఐపాస్ ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు కాదు, దాని విలువ కోట్ల రూపాయల విలువ. ప్రజలంతా కూరగాయల మార్కెట్ కానీ ప్రజలు కానీ ఇక్కడ వెంకటేశ్వర టాకీస్ ముందు మార్కెట్ అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ ఉన్న వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మార్కెట్ జరుగుతుంది. మళ్ళీ మాకు మార్కెట్ యాడ్ ఇవ్వడం జరిగింది హరీష్ రావు గారు. మార్కెట్ బిల్డింగు, షాపింగ్ కాంప్లెక్స్, ఇప్పుడు మలక్పేట ఆన్ ఇన్ మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ చేయబోతా ఉన్నాం. పటాన్చెరు మార్కెట్ అంటే పెద్ద మార్కెట్కి రాబోతూ ఉన్నది. ఈరోజు ఎక్కడ ఏం ఎస్టాబ్లిష్మెంట్ లేకున్నా మాకు ఇక్కడ మార్కెట్ లేకున్నా కానీ స్థలం ఉన్నది కాబట్టి నెలకు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. అల్కాపిరి విషయమే కనుకోండి, రైస్ మిల్లల విషయమే కనుకోండి, ఆదాయం అంతా వస్తూ ఉన్నది. రేపు రాబో కాలంలో ఆన్ ఇన్ మార్కెట్ను పటాన్చెరు తీసుకురాబోతా ఉన్నాం. మంత్రి గారు హామీ ఇచ్చిండు, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు, ఈ ప్రాంతం అంతా పెద్ద మార్కెట్ కాబోతూ ఉన్నది. అశోక్ నగర్లో రోడ్డు మీద సంత ఉండే, దాని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు మార్కెట్ యార్డ్ సౌకర్యం పూర్తిగా చేయడం జరిగింది.
ఇక్కడ పాత మార్కెట్ మీట్ మార్కెట్ ఉంది, 4 crore శాంక్షన్ అయింది. 4 crore శాంక్షన్లో ఇప్పుడు మన ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి దాని ఫౌండేషన్ వేసి డిస్మెంటల్ చేసి దాన్ని కట్టలేము కాబట్టి ఎలక్షన్ తర్వాత ఇమీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు పటంచెరుకు బైపాస్ రోడ్ ఇక్కడ చిన్నవాగు నాలా నుంచి ఇక్కడ ఎస్వైల్ వరకు 13 crore 20 lakh rupees శాంక్షన్ కావడం జరిగింది. దానికి ఎలక్షన్ తర్వాత ఇమీడియట్లీ బైపాస్ రోడ్ స్టార్ట్ చేసి దానికి అది ప్రజలకు అందజేయబోతా ఉన్నాం. దాంతోపాటు సాకిచెరుకు మినీ ట్యాంక్ బండ్ కింద 10 crore rupees శాంక్షన్ అయింది. అది గిట్ట మనం ఎలక్షన్ తర్వాత దాన్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. రాయి సముద్రానికి 7.5 crore ఆ విధంగా పోతే చెరువుల కుంటల మరమ్మతులు కానీ రోడ్లు కానీ భవనాలు కానీ ఇక్కడ నిజాం జమాన్లో కట్టిన ఐబీ బిల్డింగ్ డిస్మెంటల్ చేసి అది ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ పటంచెరు టౌన్లో 4 ఫంక్షన్ హాల్ ఫినిషింగ్ టచ్ అప్ అయి ఉన్నాయి. 9 నెలల మొదలు అసెంబ్లీ డిజాల్వ్ కావడంతో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయలేకపోయినాం. పోలీస్ స్టేషన్ గిట షిఫ్ట్ చేయబోతా ఉన్నాం. పోలీస్ స్టేషన్ ల్యాండ్ అలాట్మెంట్ ఉంది అక్కడ. పోలీస్ స్టేషన్ ఎందుకు షిఫ్ట్ చేస్తున్నామంటే ఇక్కడ దగ్గరైంది కాబట్టి ఇక్కడ అక్కడ డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, మినీ స్టేడియం ఉంది. ఇదంతా పిల్లలకు రావడానికి పోవడానికి ఇక్కడ అక్కడ ఎదురుగా బస్ స్టాప్ ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయబోతా ఉన్నాం పబ్లిక్ క్రాస్ కావడానికి ఇబ్బంది లేకుండా. ఇవన్నీ గిట ప్రపోజల్ పెట్టి శాంక్షన్ అయినాయి, కంప్లీట్ దగ్గర పడ్డాయి. 9 months బిఫోర్ డిజైల్ కావడంతో కొద్దిగా ఆగిపోయినాం. మనం అధికారికంగా ఫంక్షన్ ఇనాగ్రేషన్ చేయదు కాబట్టి ఆగిపోయినాం. సార్, నియోజకవర్గంలో విద్యా సౌకర్యంకి సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టారు? విద్యకు సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ ప్రభుత్వ పరంగా కానీ అక్కడ ఇండస్ట్రీ సిఎస్ఆర్ పరంగా కానీ చాలా పెద్దపీట వేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా అరవింద వాళ్ళతో 7 crore rupees పెట్టి డిగ్రీ కాలేజ్ కట్టడం జరిగింది, జూనియర్ కాలేజ్ కట్టడం జరిగింది, బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ అది ఇది అరవింద వాళ్ళతో కట్టడం జరిగింది. జిన్నారంలో హెట్రో వారితో జూనియర్ కాలేజ్ కట్టడం జరిగింది 4 crore. ఇక్కడ రామచంద్రాపూర్లో మనకు గీతా భూపాల్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో అక్కడ కూడా జూనియర్ కాలేజ్ కట్టుకోవటం. విద్యకు పెద్దపీట వేసి ఈరోజు మా ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక పిల్లలకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈరోజు బంగ్లాలు కట్టి వారికి ఫర్నిచర్ అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. సైన్స్ ల్యాబ్లు కానీ కంప్యూటర్ ల్యాబ్లు కానీ ప్రైవేట్లో అంతకంటే ఎక్కువ చేయడం జరుగుతూ ఉన్నది. దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చబోతూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇక్కడ హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ జూనియర్ డిగ్రీ స్టేడియం ఇక్కడ పోవడానికి పోలీస్ స్టేషన్ కూడా షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల వసతులు కల్పించి విద్యకు పెద్దపీట వేసి ముందుకు తీసుకుపోవడానికి మా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. సార్, పటాన్చెరు నియోజకవర్గంలో చెరువుల పునరుద్ధరణకు సంబంధించి అలాగే మిషన్ కాక్తికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? పటాన్చెరు నియోజకవర్గంలో 455 చెరువులు ఉన్నాయి. ఇప్పటి వరకు 70 సంవత్సరాల సంధి ఒక గంపెడు మట్టి తీయలే ఇప్పటిదాకా. ఇప్పటిదాకా మేము 350 చెరువులను 4 విడతలుగా విభజించి దీని ఎక్కడికక్కడ చెరువుల కుంటలు మట్టి పూడికెత్తీతలు కానీ తూములు కానీ అలుగులు కానీ గొలుసుకట్టు కాలువలు కానీ మినీ ట్యాంక్ బండ్ల కింద పటాన్ చెరువు, సాకి చెరువు, తుమ్మక చెరువు, రాయి సముద్రానికి ఎన్నో డబ్బులు పెట్టి మనము డెవలప్మెంట్లు తీసుకుపోతా ఉన్నాం. ఏ ప్రభుత్వం చేయలేదు ఎక్సెప్ట్ కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న చెరువుల కుంటల మరమ్మతులని ఈ హయాంలో జరిగింది తప్ప ఎప్పుడు జరగలేవని చెప్తా ఉన్నాను. అయితే పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం అంతా నీటిలో కలుస్తున్న పరిస్థితి, అయితే నీటి సమస్య కూడా ఎక్కువగా ఉన్న టైంలో ఎటువంటి సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు నియోజకవర్గం? మేము ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్కి ఉన్న ఎక్స్పీరియన్స్తో ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం స్థాయిలో పొల్యూషన్ ఉన్న మాట వాస్తవమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారు పూర్తి స్థాయిలో ఇండస్ట్రీస్ వారికి డైరెక్షన్స్ ఏమి ఇవ్వడం జరిగిందంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో ఎయిర్ పొల్యూషన్ కానీ డస్ట్ పొల్యూషన్ కానీ బయటికి రాకుండా వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి టెక్నికల్గా వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చి ఎక్విప్మెంట్ బిగించి బయటికి రాకుండా చూసి ఈరోజు పాషమేలారంలో 125 crore ట్రీట్మెంట్ ప్లాంట్కు శాంక్షన్ అయ్యి పని నడుస్తూ ఉన్నది. అటువంటి అధికారులను తీసి పక్కకు వారే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కఠినమైన నిర్ణయాలు తీసుకొని అధికారులకు వాళ్ళకు డైరెక్ట్గా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీస్ వారి గిట బయటికి పొల్యూషన్ రాకుండా వారికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి సంక్షేమానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ పటాన్చెరు నియోజకవర్గం అంటేనే మిన్ ఇండియా. వారిని ఎక్కడ వాళ్ళ ఉద్యోగాలు కానీ, వారి వ్యాపారాలు కానీ, వాళ్ళ చదువులు కానీ, పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న మనకు అవుట్సైడ్కి వెళ్ళి వచ్చిన వారిని కడుపులో బిడ్డను ఏ విధంగా తల్లి కాపాడుకుంటుందో ఈ ప్రభుత్వం అదేవిధంగా కాపాడుతుంది. మేము గిట ఈ నియోజకవర్గం మినీ ఇండియాగా మారిన యూపీ నార్త్
అన్ని గిట రాయలసీమ ఆంధ్ర చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మేము సొంత సోదర భావంతో మెదులుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ కూడా వాళ్ళకి చెందజేస్తూ ఉన్నాం. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇక నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఎంతమంది ఇల్లు లేని పేదలు లబ్ధి పొందుతున్నారంటారు? పటంచెరు నియోజకవర్గంలో 28,500 ఇళ్ళు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మీద 100,000 ఇళ్ళు కట్టాలనే టార్గెట్లో 30% మా దగ్గర కడతా ఉన్నాం. కొల్లూరు కానీ, నాగులపల్లి కానీ, కడదనూరు కానీ, గన్పూర్ కానీ, అమీన్పూర్, కిష్టాడిపేటలో కడతా ఉన్నాం. వారి ఇల్లు లేని వారికి రెవెన్యూ సర్వే ప్రకారంగా వాళ్ళకి సర్వే చేయించి తప్పకుండా కార్మికులకు కానీ స్థానికులకు కానీ ఇల్లు లేని వారికి 100% ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళుతున్నాయంటారా? మేము ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సైనికులేక మా కార్యకర్తలు మేమందరూ ప్రభుత్వ పథకాన్ని, ప్రతి స్కీమ్ను, ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, కుల సంఘాలకు కానీ మేము వారధులుగా పనిచేసి ప్రతి స్కీమును, ప్రతి పైసను వారికి చెందజేసే విధంగా ఇప్పటి వరకు వర్తింపజేసినాం. రేపు రాబో కాలం కూడా అంత రెట్టింపు పనిచేస్తాం మేము. ప్రతి పైసాను ప్రభుత్వంకి వెళ్ళి చెందే విధంగా స్టూడెంట్స్ కానీ, వృద్ధులకు కానీ, పిచ్చి పెన్షన్స్ కానీ ఏ పైసా వచ్చినా ఆ స్కీమ్లు అందరికీ వాళ్ళకు వర్తింపజేయడానికి మేము ప్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అయితే ఈ 4.5 ఏళ్లలో మీపై ఉన్న ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగారా? ప్రజలు పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ వమ్ము చేయకుండా మేము పూర్తిగా ఈ 4.5 సంవత్సరాల్లో మేము సర్వీస్ చేసినామని ఫీల్ అవుతా ఉన్నాం. మాకు ఇప్పుడు 105 మందిలో ఫస్ట్ విడతలో టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత గ్రామాలకు వెళ్తూ ఉన్నాం, బ్రహ్మరథం పడతా ఉన్నాం. అదే నిదర్శనం. దానికి ఇంకేం చెప్పవలసిన అవసరం లేదు. ప్రభుత్వంతో కాకుండా మేము సత్సంబంధాలు, ఒక ట్రేడ్ యూనియన్ నాయకునిగా కార్మికులతో, ప్రజలతో దగ్గర సంబంధాలతో ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే 2014 ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇచ్చారు? ఆ హామీలన్నీ ఇప్పటివరకు ఎన్ని పూర్తి చేశారు? వచ్చే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు ప్రజలకు? ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా ఈ ఎన్నికటి అమలు చేసి మేము ప్రజలకు అందిస్తూ ఉన్నాం. రేపు రాబో కాలంలో ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఇంకా మేనిఫెస్టో రాలేదు, వస్తుంది. మేనిఫెస్టో కంటే నా పర్సనల్ నియోజకవర్గం స్థాయిలో మేనిఫెస్టో డెవలప్మెంట్ చేసే ఆలోచన సీఎస్ఆర్తో కానీ వేరే రకంగా డెవలప్మెంట్ చేయడానికి మండలానికి ఒక మినీ స్టేడియం, మండలానికి ఒక జూనియర్ కళాశాల, మండలానికి ఒక మహిళా బిల్డింగ్, శిక్షణ శిబిరాలు అన్నీ వీటిని పెట్టి మేము ముందుకు తీసుకుపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి మీరేం చేశారు ఈ 4.5 ఏళ్లలో? గత ప్రభుత్వాలు ఏడేసిన గొంగడ అక్కడ మేము కూడా కాంగ్రెస్లో పనిచేసిన అన్ని చూసినాం కానీ ఎక్కడ కట్టెడు మట్టి తీసిన పోలే, ఎక్కడ చేసిన ఒక రోడ్డు చేసిన పాపలే. ఎగ్జాంపుల్, మా నియోజకవర్గంలో 18 హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టడం జరిగింది నాలాల మీద. స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా కట్టలేవరు. అదేవిధంగా మనం ఈ 4.5 సంవత్సరాలు కట్టి చూపించినాం. డిగ్రీ కళాశాలలు కట్టినాం, జూనియర్ కళాశాలలు కట్టినాం, మార్కెట్ యార్డ్ తీసుకొచ్చినాం. చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ప్రజలు చెప్తారు, ప్రజలు మీరు పర్సనల్గా ఇంటర్వ్యూ చేయండి, చెప్తా సర్వే చేసుకోండి. ఎక్కడ మేము విస్మరించలేదు. ప్రజలకు జవాబుదారీగా పనిచేసినాం, ప్రజలకు అవసరమైన తీరులో పనిచేసినాం. అయితే మీ సోదరుడు నియోజకవర్గంలో వసూళ్ల దందా నడిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి, దీనిపై మీరేమంటారు? సోదరుడు వసూలు చేసినా, మేము వసూలు చేసినా చేసిరని చెప్పి ఆడరాక పాత గజ్జలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటే ప్రజలు చెప్పాలి. అది ప్రజలలో మీ సర్వే ఎన్టీవీ తర్వాత సర్వేకి వెళ్ళండి. వాళ్ళు చేతగాక ఆడరాక పాత గజ్జలు అని చెప్పి లేనిపోయిన ఆరోపణలు మనం చేస్తే అది ప్రజలు నమ్మరు. ఈరోజు ప్రజలు బ్రహ్మరథం బట్టి మమ్మల్ని సాధారణంగా మా గ్రామాల వారికి మమ్మల్ని బ్రహ్మరథం బట్టి మమ్మల్ని హారతులు ఇచ్చి ఆదరిస్తూ ఉన్నారు. అదే నిదర్శనం. అయితే మీపై ఉన్న కేసు ఎంతవరకు వచ్చింది? ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఆ కేసు? మేము మా మీద కేసు మా పర్సనల్ కేసు కాదు, అది ఒక కార్మికుడి కోసం. ఇన్ పంచ్ ఉంది, అవుట్ పంచ్ లేదు. మా మండల్ ప్రెసిడెంట్ విలేజ్ అతను, ఎస్సీ అతను, నేను ఒక కార్మిక నాయకునిగా శాసనసభ ఎలక్షన్ కొట్లాడి రిజల్ట్ రాకముందు అక్కడ కంపెన్సేషన్ కోసం పోతే ఎట్లా చనిపోయిండని అడిగితే వాడు ఆ విధంగా పెట్టడం జరిగింది. కేసు నేను ఒకటి అప్పుడే చెప్పిన, నా మీద కేసులు ఆరోపణలు వచ్చినప్పుడు ఒక నా ప్రజల కోసం, మా నియోజకవర్గం ప్రజల కోసం నా అసెంబ్లీ శాసనసభ రద్దయిన పోయినా పర్లేదు కానీ నేను కార్మికుల పోరాటానికి, కార్మికుల తరఫున కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. అది కేసు న్యాయస్థానంలో ఉంది, సస్పెండ్ అయింది. ఇప్పుడు అది దాన్ని ఇప్పుడు మనకు మొన్న 28 తారీఖు ఉంటే వచ్చే నెల మే 5కో ఇప్పుడు పడ్డది. అది న్యాయస్థానం ఎటువంటి డిసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అయితే ముందస్తు ఎన్నికలకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ తొందరపడిందా? ముఖ్యమంత్రి గారు తొందరపడలేడు. ఆలోచన చేసి ఈ ప్రాజెక్టులు అడ్డుకోవడము, అభివృద్ధిని అడ్డుకోవడము, ప్రతిదాని కేసులు వేయడము, ఇవన్నీ ఇబ్బంది పెడుతుంటే ముఖ్యమంత్రి గారు ఆ కోర్టుల కంటే ఈ ప్రజా తీర్పే ముఖ్యం, ప్రజా కోర్టే ముఖ్యం, ప్రజల మీద విశ్వాసం పెట్టి ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం ఈరోజు 9 నెలల అధికారాన్ని గడ్డిపోసలేక తీసి పక్కకు వారేసి ఈరోజు ఎలక్షన్లకు పోవడం జరిగింది. నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళుతున్నారా? కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను, హిందూ, ముస్లిం, సిక్కు, సాయి అన్ని మాకు ఇప్పుడు నిదర్శనం మీరు చూస్తూ ఉన్నారు. మా టౌన్ నేను ఇప్పటిదాకా 25 సంవత్సరాల చరిత్రలో
పార్టీలకు అతీతంగా పార్టీల పంజనలు వాలంటీర్గా మేము వస్తున్నామని చెప్పి ఒక టౌన్ మీటింగ్ పెడితే 2000 మంది వచ్చింది మాకు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయంపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? నూటికి ఇంతకుముందే మా వాళ్ళు చెప్పినట్టు 100% గెలుస్తున్నాం, ఎదుటివారికి డిపాజిట్ గల్లంత అవుతుందని చెప్తా ఉన్నా. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మహాకూటమి కానీ ఎన్ని కూటమిలు వచ్చినా కాంగ్రెస్ మన టీఆర్ఎస్ కార్ కింద నలిగిపోవాల్సిందే. సెటిలర్స్ అంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారంటారా? సెటిలర్స్ విషయానికి వస్తే చౌదరీస్ మా లాస్ట్ టైం మా దగ్గర ఎప్పుడు టీడీపీకి పరు ఉండేవాళ్ళు. లేడీస్ కాడికి వెళ్ళి మా జెండాలు మోసి మాకు సాయం చేసింది. ఇప్పటికైతే మాకు ఈ మీటింగ్లో వచ్చింది చౌదరీస్ కానీ శ్రీకాకుళం కానీ యూపీ కానీ బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ అవుటర్స్ అంతా మా సైడ్ ఉన్నారు. వాళ్ళకి 24 గంటలు ఎప్పుడు సమయం ఎప్పుడు అవకాశం వచ్చినా మేము సర్వీస్ చేస్తాము. ఒక కుటుంబ సభ్యులు ఒక ఇష్యూ చేసుకుంటాం, మేము వాళ్ళ ఇళ్ళకి వస్తాం. మాకు అంత అటువంటి ప్రేమ కలిగి ఉంది, అటువంటి సంబంధాలు ఉన్నాయి. సెటిలర్స్ మొత్తం మా వైపు ఉన్నారు. నిదర్శనం మనం విజయ చేసాం ఎలక్షన్లో. చౌదరీస్ గెలిచారు, నార్త్లు గెలిచారు, కార్పొరేటర్స్గా చాలామంది గెలిచారు. ఈరోజు ఎమ్మెల్యే టికెట్ షేర్లింగంపల్లి ఏమో చౌదరి, జూబ్లీస్ ఇవన్నీ గిట్ట ఉన్నాయి కదా, నిదర్శనాలు ఉన్నాయి అవన్నీ. అయితే ప్రతిపక్షం అంతా మహాకూటమిగా ఏర్పడడం వలన టీఆర్ఎస్కు మైనస్ కాదంటారా? టీఆర్ఎస్ ప్లస్. వాళ్ళు అభివృద్ధి ప్రజలు అభివృద్ధి అనేది వాళ్ళ మైండ్లలో ఉన్నది. కేసీఆర్ కుటుంబం మీద టార్గెట్ పెట్టుకోతే ఎట్లా? ఈ 70 సంవత్సరాల సంగతి లేని అభివృద్ధి ఇప్పుడు జరిగిందా లేదా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ మన ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అది వాళ్ళకి ఆడరాక పాత గజలు నటి మహాకూటం తయారవుతుంది. ఇండివిజువల్గా ఒకట చేత కాక ఇవన్నీ తయారవుతారు కాబట్టి తప్పకుండా మాకు ప్లస్సే కానీ మైనస్ ఎక్కడ లేదు. ప్రజలు మా వైపు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తారు ఇంకా? వచ్చే ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు మహిపాల్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలంటారు? మహిపాల్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలంటే ఒక ఎంపీటీసీ మెంబర్గా, ఒక మండల ప్రెసిడెంట్గా, ఒక శాసనసభ్యునిగా నీళ్ళల్లో పాలు ఏ విధంగా కలిస్తాయో ఆ విధంగా కలిసి వాళ్ళతో పనిచేసిన, వాళ్ళతో మమేకమే పనిచేసిన, ఒక సైనికునిగా పనిచేసిన, ఒక భారతునిగా పనిచేసిన, ఒక సోదరునిగా పనిచేసిన, కుటుంబ సభ్యునిగా పనిచేసిన, నా మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా తప్పకుండా మా మీద నమ్మకం పెట్టి గెలిపిస్తారు. మళ్ళీ వాళ్ళకి సర్వీస్ చేయడానికి మమ్మల్ని ఎన్నుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎజెండాను ప్రజలకు తెలియజేస్తాం. మా నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ టౌన్లో ఏ మండలంలో ఏమేమి అవసరాలు నేను పర్సనల్ ఎజెండా తీసుకొని పోతాం. చేసింది చెప్తాం, చేసేది చెప్తాం. తప్పకుండా ప్రజలను పూర్తి విశ్వాసంతో నమ్ముతారు. 100కి 100 రూపాయలు మహిళలకు ఏం చేయాలి, యువకులకు ఏం చేయాలి, స్పోర్ట్స్ పీకింగ్ ఏం చేయాలి, సీనియర్ సిటిజన్కి ఏం చేయాలి అనే ఆలోచనతో ఎక్స్పీరియన్స్గా ఇప్పుడు ఒకసారి ఒక ఎంపీటీసీగా ఒక మండల ప్రెసిడెంట్గా ఒక శాసనసభ చేసిన నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రజల సలహాలు సూచనలు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని అన్ని అంగుళాలు అభివృద్ధి పరచడానికి ముందుకెళ్తాం. ఉద్యమంలో పోరాడిన కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడిందా ఈ 4.5 ఏళ్లలో? ఈ 4.5 సంవత్సరాల్లో ఉద్యమంలో పోరాడిన వాళ్లకు వాళ్ళందరికీ 90% చేసింది. ఒక 10% ఉండొచ్చు, తప్పకుండా చేస్తాడు. ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉన్నారు. ఇక్కడక్కడ మిగిలిపోయిన వారు తప్పకుండా వాళ్ళకి తీసుకుంటారు, వాళ్ళ విలువను వాళ్ళని కాపాడతారు. అలాగే నిరుద్యోగ సమస్య తీర్చగలిగిందా? నిరుద్యోగ సమస్య మొన్నటిది మొన్న ఇది మన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కోట్ల పడ్డ 28,000 మంది వాళ్ళు కానీ పోలీసు ఉద్యోగాలు కానీ చాలా ఉద్యోగాలు ఇచ్చింది. మా పర్సనల్గా ఈ పటాన్చెరు నియోజకవర్గం వచ్చి జాబ్ మేళలు పెట్టడం జరిగింది, పోలీస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, చాలా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు పరిశ్రమలలో కానీ ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ మేము తప్పకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇంకా నిరుద్యోగ సమస్య ఉన్నా తప్పకుండా అదిగిటం మేము ప్రభుత్వం పరంగా వచ్చేది ప్రభుత్వ పరంగా పంపుతాం, ప్రైవేట్ పరంగా వచ్చేది ప్రైవేట్ పరంగా పంపుతాం. రైట్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మహిపాల్ రెడ్డి గారు. ఇది వాళ్ళ లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.